మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ సిబ్బందికి సంకల్ప ఫౌండేషన్ నిత్యావసర సరుకులను మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో చాలా మంది దాతలు మానవత్వంతో ముందుకు వచ్చి సంకల్ప ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి ఈ మహమ్మారి నుండి రక్షణ పొందాలని ఎమ్మెల్యే సూచించారు. కొంచెం సార్ ముందు కొంచెం ముందుకు రండి. కరెక్ట్ కరెక్ట్ మేడం అన్న అన్న మీరు ఒక్కడే సార్ నిజాంపేటలో శంకరంపేటలో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు నిజాంపేట రామాయణపేట సఫాయి కార్మికులకు అదేవిధంగా హెల్త్ వర్కర్స్కి కూడా కిట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఏఎస్పి కర్మ క్రియ సిఐ నాగార్జున గారు అండ్ వాళ్ళ ఫౌండేషన్ టీం అంతా కూడా అదేవిధంగా మా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. మరి మనకు రాని ఒకటి వచ్చింది మహమ్మారి. ఈ మహమ్మారిని అందరం కలిసి తరిమి కొట్టాలి. ఓవైపు దాన్ని తరిమి కొట్టాలి, మరోవైపు అందరం కూడా సర్వైవ్ అవ్వాలి. ముఖ్యంగా ఈ తరిమి కొట్టడంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన చేసిండు, ఈ మహమ్మారిని చుట్టుకోకుండా ఉండాలంటే ఎవరిళ్లలో వాళ్ళు ఉండాలి, లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం అని చెప్పేసి దాదాపు ఇవాళ 56వ రోజా మనకు లాక్డౌన్ ఇవాళ 56వ రోజు కూడా లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. 29 వరకు లాక్డౌన్ పెట్టుకుందాం. ఓవైపు లాక్డౌన్ బాధితులు విక్టిమ్స్ వాళ్ళందరినీ కూడా ఎవరు చూడాలి, వాళ్ళందరినీ ఇంకా స్ప్రెడ్ కాకుండా ఎవరు చూడాలి. ముఖ్యంగా 3 డిపార్ట్మెంట్స్ ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నాయి. భారతదేశ లెవెల్లో 3 డిపార్ట్మెంట్స్ ఈ కరోనా కోవిడ్ను తమ భుజస్కంధాల మీద మోస్తూ ప్రజలందరూ సేఫ్గా ఉండాలని ఆలోచన చేసింది. ముఖ్యంగా వైద్య సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సఫాయి కార్మికులు ఈ 3 డిపార్ట్మెంట్స్ మన మొత్తానికే భారతదేశంలో కవచంలాగా నిలబడ్డాయి. మిలిటరీ వాళ్ళు కూడా బార్డర్లో కాపలా కాల్చే మిలిటరీ నేవీ వాళ్ళు కూడా మీ అందరికీ కూడా సెల్యూట్ చేసిండ్రు, మొన్న పూలవర్షం కురిపించిండ్రు పోలీస్ మీద, వైద్య సిబ్బంది మీద, సఫాయి కార్మికుల మీద. ఎందుకంటే మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు మీ ప్రాణాలకు తెగించి, నేను ఒక డాక్టర్ 20 డేస్ ఇంటికి వెళ్లకుండా అక్కడే కరోనా బాధితులకు సేవ చేస్తూ 21వ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు పూలతో స్వాగతం పలికింది. 205 మందికి నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే కష్టకాలంలోనే ఎవరైందనే తెలుస్తుంది. ఇంతమందికి దాదాపు మా మున్సిపల్ చైర్మన్ గారు ఒక 2000 మందికి, మా సంకల్ప ఈ ఫౌండేషన్ వాళ్ళు 1800 మందికి ఈ సందర్భంలో సహాయం చేయడం అంటే చాలా గొప్ప విషయము. దాతలు ఉన్నారు, ముందుకు వస్తున్నారు అని నేను తెలియజేయడానికి, కష్టం వస్తే అందరిని ఆదుకోవడానికి మరి ఇవన్నీ నిలబడతామని చెప్పేసి, ఇది మన రాష్ట్రంలో మన దేశంలోనే ఉంటుంది. పక్క దేశాల్లో మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఏమవుతుందో, పక్క వాళ్ళకి ఏమవుతుందో, ఎదుగుళ్ళకి ఏమవుతుందో ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ మన దగ్గర మాత్రం డిపార్ట్మెంట్లు బాగా పనిచేస్తూ ఉన్నాయి, అఫీషియల్స్ బాగా పనిచేస్తూ ఉన్నారు, దానికి తోడు మానవత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు. చాలామంది ఎక్కడికక్కడే ఆకలి తీరే విధంగా, పేదవారిని ఆదుకునే విధంగా రికార్డే కానీ డొక్క ఆడని ఆ పరిస్థితిలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి వీళ్ళందరూ ఇట్లా దాతలు ముందుకు వచ్చి చేయడం అనేది మంచి విషయంగా మేము భావిస్తూ, ఈ ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మా సిఐ గారిని సభ్యులందరినీ కూడా మరొకసారి కార్యక్రమాన్ని నన్ను కూడా ఇన్వైట్ చేసి నన్ను కూడా ఇంట్లో భాగం పంచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.